శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు జగిత్యాల పట్టణంలోని ఎడ్లంగడి సీతారాముల ఆలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పరిమిత సంఖ్యలో ఆలయాన్ని చేరుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులతో పాటు అర్చక స్వాములు స్వామివారి కళ్యాణాన్ని నిరాడంబరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ మూర్తులను ప్రత్యేక వేదికపై ఉంచి కళ్యాణ మహోత్సవాన్ని వైదిక క్రతను కొనసాగించారు. విచ్చేసిన పరిమిత భక్తులకు స్వామివారి తీర్థ ప్రసాదాలతో పాటు స్వామివారి కళ్యాణ అక్షితలను అందజేశారు. Thank you.
వార్షిక సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సంవత్సరం దశమ కళ్యాణాన్ని జరుపుకోవడం జరిగింది. కళ్యాణ మహోత్సవంలో భాగంగా ప్రతి ఏడు జరుగుతున్నట్టుగానే ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా నిర్వహింపాలనేటువంటి సత్సంకల్పంతో ఆలయ పెద్దలు ఉండగా దేవాలయంలో చిన్నగా భక్తులందరి సమక్షంలోనే వారి వారి గృహంలో ఉండి స్వామిని తిలకించేటువంటి విధంగా ఏర్పాటు చేసి ఈనాటి కళ్యాణాన్ని నిర్వహించడం జరిగింది. విపత్తులో యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి వైరస్ ప్రభావం వల్ల స్వామి కళ్యాణాన్ని దేదీప్యమానంగా అంగరంగ వైభవంగా చేసుకోలేకపోయినందుకు భక్తులందరూ కూడా సవినయపూర్వకంగా మనఃపూర్వకంగా భగవంతుని నామాన్ని మనస్సులో జపిస్తూ ఇంట్లోనే ఉంటూ స్వామి నామాన్ని జపిస్తూ స్వీయ నియంత్రణను పాటిస్తూ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందేలా ఆ స్వామి కృపాకటాక్షాలచే ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఆ వైరస్ ప్రభావాన్ని తొలగించవేసి ఆ రామచంద్రస్వామి సదామనల్ని రక్షించుగా కానీ వేడుకుంటూ అలాగే సాయంకాలం సంధ్యా సమయాన దేవాలయంలో కానీ మీ ఇంటి ఆవరణలో కానీ గడప ముందు 9 దీపాలతో స్వామి నవమిని పురస్కరించుకొని 9 దీపాలు వెలిగించి స్వామికి శ్రీరామనవమిని యావత్ ప్రపంచమంతా భారతదేశమంతా కూడా ఆ నవమి ఉత్సవాన్ని మేము ఇంట్లోనే ఉండి స్వామి ఉత్సవాన్ని దేదీప్యమానంగా మా మనస్సులో ఉంచుకుని స్వామిని వైభవంగా చేసుకున్నాము అని చెప్పేసి తెలియజేయడం కోసం మీరంతా కూడా సాయంకాలం సంధ్యా సమయాన దీపారాధన చేయవలసినటువంటి అవసరం యావత్తు మహిళామణులందరికీ కూడా ఉంది. ఈ సందర్భానుసారంగా మహిళామణులందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం.